Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888196666. రాష్ట్రంలో ముస్లింలకు పెద్దపీట వేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గతంలో కంటే ఎమ్మెల్సీలు కానీ మేయర్ పదవులు కానీ శాసనమండలి డిప్యూటీ పోస్టులు కూడాను ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి పదవి కూడాను ముస్లిం కేటాయించడం జరిగింది. అయితే ఇవన్నీ ఒక పక్కన పెడితే మా నమ్మకం జగన్ నువ్వే అనే కాన్సెప్ట్ని టీడీపీ యెల్లో మీడియా పూర్తిగా మార్చేసి మా నమ్మకం అల్లా మాత్రమే తప్ప ఎవరు కాదని కూడా ఒక రకంగా విషప్రచారాన్ని చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ముస్లింలకు ఎవరు బాగా పనిచేశారనే అంశం మీద తెలుసుకోవడానికి మనతో మాట్లాడటానికి విజయవాడ నగర చెందిన 19వ డివిజన్ కార్పొరేటర్ రెహనా నాహిద్ ఉన్నారు. మేడం గుడ్ మార్నింగ్. మొత్తమే కూడా ఆంధ్రప్రదేశ్లో గతంలో కంటే ముస్లింలకి చాలా పదవులు ఎక్కువ ఇచ్చారు. మరి పక్కన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం మీరు కూడా వార్డులో బాగా నిర్వహిస్తున్నారు. అయితే కొంతమంది కొత్తగా ఒక స్టిక్కర్లు తయారు చేశారు, మా నమ్మకం అల్లా మాత్రమే తప్ప జగన్ కాదు అంటున్నారు. మరి మా నమ్మకం అల్లా మాత్రమే అయినప్పుడు మా నమ్మకం చంద్రబాబు కూడా కాదు కదా. ఆ విధంగా కూడా వాళ్ళు పోస్టింగ్లు పెట్టుకోకుండా ఒక రకంగా విషప్రచారాన్ని ముస్లిం సమాజం మీద రుద్దుతున్నారు. దాని గురించి మీరేమంటారు? డెఫినెట్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, మంచి కోసం జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ ప్రజల మంచి కోసం కులమతాలు కూడా చూడకుండా కులమతాలను కూడా పక్కన పెట్టేసి, అంటే ఈ కులాన్ని ఒక కులాన్ని మాత్రమే ఎంకరేజ్ చేయడం, అట్లాంటి పరిస్థితులు ఇంతకు ముందు ఉండేవి. కానీ అట్లాంటివి కూడా కులమత విభేదాలకు కూడా తావివ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కలిపి ఒక కమ్యూనిటీస్ని అన్నిటిని అందరినీ కూడా కలిపి సమానంగా చూస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా అలాగే ఉన్నాయి. ఎవరైతే బీసీలుగా బ్యాక్వర్డ్ క్యాస్ట్లుగా ఎవరైతే ఇప్పటి వరకు కూడా వెనుకే ఉండిపోయారో వాళ్ళందరినీ కూడా ఒక సపోర్ట్ ఇచ్చి పథకాల పరంగా కానీ, అలాగే పిల్లల చదువు పరంగా కానీ, అలాగే మరి ఆపర్చునిటీస్ పరంగా కానీ, అలాగే రాజకీయంగా కూడా ఎంతోమందిని ఇంతవరకు మరి ఇన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు పరిపాలించిన ఎవరు కూడా మరి ముస్లింస్కి ఎప్పుడు కూడా ఇన్ని పదవులు ఇవ్వలేదు. ఈరోజు ఒక మైనారిటీ ప్రోగ్రామ్ జరిగితే ఎక్కడైనా సరే, రాష్ట్రంలో ఎక్కడైనా సరే, స్టేజ్ మీద మైనారిటీ స్టేజ్ మీద కనీసం ఎప్పుడు స్టేజ్ కిందే ఉండేవారు అంతకుముందు ఉన్న గవర్నమెంట్స్లో. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆపర్చునిటీస్ ఎలా ఉంది అంటే, ఒకటే ఎగ్జాంపుల్, ఏదైనా మైనారిటీ ప్రోగ్రామ్స్లో స్టేజ్ సరిపోవట్లేదు, ఓన్లీ మైనారిటీ నాయకులకి స్టేజ్ సరిపోవట్లేదు. మరి ఇంత ఇది అంతకుముందు ఏ నాయకుడు కూడా మరి మైనారిటీస్ని ఓట్ బ్యాంకింగ్కి వాడుకున్నారే తప్ప ఎప్పుడు కూడా మరి ఇన్ని ఆపర్చునిటీస్ ఇవ్వలేదు. ఒక మైనారిటీ నాయకుడికి అవకాశం ఇచ్చింది అంటే చుట్టుపక్కల ఎంతోమందికి మేలు జరుగుతుంది, మైనారిటీస్కి మేలు జరుగుతుంది, చెయ్యి అందించి ఒక స్టెప్ ఫార్వర్డ్ చేయించడానికి యూజ్ అవుతుంది. అలా మరి రాష్ట్రం అంతటా కూడా ఎన్నో లక్షల మందికి ఆపర్చునిటీస్ ఇచ్చారు. మరి ఇవన్నీ కూడా మరి ప్రతిపక్షాలు వాళ్ళకి వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు చెయ్యలేదు. ఇప్పుడు చేస్తున్న వాళ్ళని వాళ్ళ మీద విషప్రచారం చేయడానికి డెఫినెట్గా అల్లా మా నమ్మకం, దాంట్లో వేరే ఆప్షనే లేదు, వేరే సందేహమే లేదు. డెఫినెట్గా అల్లా మా నమ్మకం, మా మొదటి నమ్మకం అల్లానే. అయితే మంచి చేసే ఒక రాజకీయ నాయకుడు, మంచి చేసే ఒక నాయకుడు ఉన్నాడు కాబట్టి అతన్ని కూడా మేము నమ్ముతున్నాము. ఎందుకంటే అంతకుముందు ఎవరు కూడా ఇన్ని ఆపర్చునిటీస్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి మైనారిటీ అక్కచెల్లెమ్మలకి 45-60 ప్రత్యేకంగా మిగతా కమ్యూనిటీస్కి లేకుండా కూడా మైనారిటీస్ మహిళలకు కూడా ఒక అవకాశం ఇచ్చారు ప్రతి సంవత్సరం 18,750 రూపాయలకి. అలాగే మరి దాన్ని ఉపయోగించుకొని చిన్న చిన్న షాప్స్ కానీ ఎన్నో చేస్తున్నారు. మరి ఇవన్నీ అలాగే మైనారిటీ పిల్లలు కూడా ఈరోజు మీరు నిన్నే 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది. అంతకుముందు ఎప్పుడు కూడా పలానా ప్రైవేట్ స్కూల్స్కి వాళ్ళు అయ్యే వినిపించేవి, కానీ ఒక గవర్నమెంట్ స్కూల్స్ నుంచి పిల్లలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్ ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లకి వచ్చింది అంటే, మరి నిజంగా అది చదువు మీద అలాగే వచ్చే భావితరాల మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి ఎంత ఇదిగా పెట్టారు. ఎంత ఇదిగా దృష్టి పెట్టడమే కాదు, కార్యరూపంలో ఈరోజు మనం చూస్తున్నాము. ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా ఈవెన్ మైనారిటీస్ పిల్లలు కూడా ఈరోజు 600కి 595, 596 మార్కులని వాట్సాప్ ఓపెన్ చేస్తే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కనిపిస్తూ ఉంది. మరి ఇదంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే మైనారిటీ పిల్లలు కూడా. మరి అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక తరాన్ని మారుస్తున్నారు, భవిష్యత్తుని ఏర్పరుస్తున్నారు అనడానికి కళ్ళకు కట్టిన ఎగ్జాంపుల్. అలాగే ఈ దుష్ప్రచారాల సంగతి చూస్తే ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు
గెలిచిన మొదటి రోజు నుంచి కూడా ఈ దుష్ప్రచారాలు మొదలు పెట్టారు ప్రతి మంచి పనికి కూడా వెనకాల దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు డెఫినెట్ గా మేము ప్రతి ప్రోగ్రామ్ లో కూడా ప్రజలు మాతో అండగా ఉన్నారు ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉన్నారని గర్వంగా చెప్పాము బట్ మొన్న జరిగిన ఈ మా నమ్మకం నువ్వే జగనన్న మా భవిష్యత్తు నువ్వే జగనన్న అనే కార్యక్రమం మేము కళ్ళారా చూసాం కూడా ప్రజలు ఏ విధంగా జగన్ మోహన్ రెడ్డి గారికి ఎంత నమ్ముతున్నారు అనేది మేము ఇంటికి వెళ్లి అమ్మ మీకు ఇది వస్తుంది ఏంటి మరి ఇవన్నీ నమ్ముతున్నారా అంటే చిచ్చి మేము నమ్మము ఎందుకంటే తిని మేము తిన్నింటి వాసాలు మేము లెక్క పెట్టము వాళ్ళతో మాకు సంబంధం లేదు అంతకుముందు మా పిల్లలకి ఇవన్నీ వచ్చేవి కాదు ఇప్పుడు మాకు తోడుగా మేము ఏదో కష్టపడుతున్నాము మా కష్టానికి కొంచెం తోడుగా ఇవన్నీ కూడా మధ్యలో లావాదేవీలు ఎవరూ లేకుండా వాలంటీర్స్ వస్తున్నారు మా అకౌంట్స్లో పడుతున్నాయి అని చెప్పి నిజంగా ప్రజలందరూ కూడా నినాదాలు పడుతున్నారు అలాగే మరి పెన్షనర్స్ చూస్తే మన పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అలాగే వికలాంగులు వాళ్ళైతే నిజంగా వాళ్ళు మేము వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్ని మేము అతికిస్తాము మీరు కాదమ్మా మేము అతికించాలి అది మా ఇళ్ళకి అని చెప్పి మా దగ్గర నుంచి స్టిక్కర్స్ తీసుకుని కూడా అతికిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కల్పితాలు కాదు మేము కళ్ళారా మేము చూసింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకి ఎంత అభిమానం ఉన్నదనేది నిజంగా ఈ ప్రోగ్రాంలో మేము కళ్ళారా చూసాము ఇదే ఎదుర ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీగా 2024లో మళ్ళీ ప్రభంజనం సృష్టిస్తున్నారు అనడానికి తొలిమెట్టు మా ఈ నమ్మకం ప్రోగ్రాం. ఇప్పుడు చెప్పండి నారా లోకేష్ అటు పాదయాత్ర జరుగుతుంది ముస్లిం సమాజాన్ని తొక్కి వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని కూడాను ఆయన చాలాసార్లు చెప్పారు అంటే నారా లోకేష్ రాబోయే రోజుల్లో ముస్లిం సమాజాన్ని మారుస్తా అంటున్నారు మార్చే ఇదే ఉంటే 14 ఏళ్ళు ఎందుకు మార్చలేదు మీకు ఇచ్చినప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు చేయలేదు కనీసం ఒక ఎమ్మెల్యే ఇది కూడా మీరు ఇవ్వలేదు మీకు అన్నిసార్లు పట్టం కట్టినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ముస్లిమ్స్ని ఒక చేయింది ఇచ్చి పైకి తీసుకొచ్చి ప్రతి ఒక్క స్టేజ్ మీద కూడా ముస్లిం నాయకులు కనిపిస్తూ ఉంటారంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పెద్దపీట మరి అవన్నీ మీ కళ్ళకు కనిపించట్లేదా మీరు చేయలేదు ఇప్పుడు చేస్తున్నాయనేమో ఇంకా మేము అది మేము వచ్చి మేము ముస్లింస్కి పదవులు ఇస్తామంటే ఇప్పుడు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మేము చూస్తున్నాము మీకు ఇచ్చినప్పుడు మీరు చేయలేదు అది కూడా మేము చూసాము ఇంకా మీ మాటలు ఏ విధంగా నమ్మాలి డెఫినెట్గా ప్రజలెవరు ముఖ్యంగా మైనారిటీస్ ఎవరు కూడా లోకేష్ మాటలు కానీ వాళ్ళ నాన్న మాటలు కానీ నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మాకు వచ్చింది మీకు కాదు మీరు మాటలు చెప్తున్నారు మేము కళ్ళారా చూసాము మీరేం చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో అది చూసాం కాబట్టి డెఫినెట్గా మేము జగన్మోహన్ రెడ్డి గారికే మద్దతు తెలుపుతాం ఇప్పుడు విజయవాడ 1-1 పరిస్థితి వస్తే బట్టి అక్కడ ముస్లిం ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే స్థానిక నాయకత్వం ఎల్లంపల్లి మీద బాగా ముస్లింలు అసంతృప్తిగా ఉన్నారని చెప్తున్నారు అంటే అక్కడ విజయవాడ 1-1 కానీ కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు ఏ పార్టీ వైపు ఉన్నారు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంటారు ఎందుకంటే సంక్షేమాన్ని కానీ ఇవన్నీ చెప్తున్నాం కదా ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు 1-1లో కాదు ప్రతి చోట కూడా దుష్ప్రచారాలు చేసే టీడీపీ కానీ ప్రతిపక్షాలు కానీ లేనిపోని అభాండాలు వేసి మా నాయకుల మీద లేనిపోని అభాండాలు వేసి వేయడానికే చూస్తున్నారు అయినా ఈ నాయకులు ఈ అభాండాలు వేసే నాయకులకి ఒక్క ప్రశ్న సూటిగా అడగదలుచుకున్నానండి నేను ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ఏ ఒక్క నాయకుడు కూడా కార్పొరేటర్ నుంచి కానీ ఎమ్మెల్యే నుంచి కానీ ఏ ఒక్క నాయకుడు ఎప్పుడు ప్రజల గుమ్మం తోకిందనేది లేదు ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు తప్ప కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ ఈవెన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా వచ్చి గుమ్మం పేదవాడి గుమ్మం తొక్కి తలుపు కొట్టి అమ్మా మేము వచ్చామని అడుగుతున్నారు మరి ఇవన్నీ కూడా ఈ దుష్ప్రచారాలు చేసే ప్రతిపక్ష నాయకులు కనిపించట్లేదా లేకపోతే మీ 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 గోతులు మీరే ఆల్రెడీ తవ్వుకున్నారు ఈ గోతుల్లో అన్నా ఉండండి ఇంకా లోపలికి వెళ్ళిపోమా అక్కడ అని చెప్పి మేమందరం కూడా చెప్తున్నాము చెప్పండి మీరు ఇంట్లో ఉన్నారు గృహిణీగా ఉన్నారు చదువుకున్నారు పక్కన ఇంట్లో ఉండే ఒక మహిళని ముస్లిం మహిళని ఎమ్మెల్సీ చేశారు మీరు కూడా ఇప్పుడు నగర కార్పొరేషన్లో వైసీపీ వాయిస్ వినిపించడంలో ముందున్నారు అంటే మీరందరూ కూడాను అంత బలంగా వైఎస్ఆర్ ఫ్యామిలీని ఎందుకు నమ్ముతున్నారు డెఫినెట్గా ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి అంతకుముందు ఉన్నప్పుడు మేము కొద్దో గొప్ప చదువుకున్నాము అంతకుముందు రాజకీయాలు ఎలా ఉన్నాయి అనుభవం మా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నాకు మరి రాజకీయ భిక్ష పెట్టిన తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ గారు వీళ్ళందరూ కూడా మాకు ఇచ్చిన సపోర్టు రాజకీయం అంటే అంతకుముందు మేము అమ్మో అవన్నీ మనకు పనికిరావు అట్లాంటి ఉండేది ఫస్ట్లో కూడా ముస్లిం మైనారిటీ లీడర్ అనే అది అసలు ఇంతకుముందు ఎప్పుడు మనం వినలేదు చూడలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా లోకల్గా ఉన్న నాయకులు దేవినేని అవినాష్ గారు లాంటి వాళ్ళు మా అందరికీ కూడా ఆపర్చునిటీ ఇవ్వడం ఆపర్చునిటీ ఇచ్చిందే కా ఇవ్వడమే కాదు మేము ఎప్పుడన్నా ఈ రకరకాల స్ట్రెస్ సిట్యుయేషన్స్ మేము ఫేస్ చేయలేము అని అనుకున్నప్పుడు మాకు భరోసా ఇవ్వడం లేదమ్మా మీరు చేయగలరు మాకన్నా మీరే బాగా చేస్తారు అని చెప్పి మాకు భరోసా ఇవ్వడం డెఫినెట్గా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన కాబట్టే మా లాంటి వాళ్ళందరం కూడా బయటికి రాగలిగాం మరి సపోర్ట్తో ఈరోజు మేమందరం కూడా మా రంగాల్లో మేము రాణించగలుగుతున్నాము
మొత్తం ముస్లిం మహిళలు కూడాను రాజకీయంగా ముందుకు రావటంలో వైఎస్ఆర్ బ్రాండ్ అనేది ఉందని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అనే వ్యక్తి ముస్లింలకు పక్షపాతిగా వ్యవహరిస్తూ ఎన్నో పదవులు ఇవ్వడం వల్లే తమందరం కూడా గర్వంగా ధైర్యంగా నిలబడి మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామని ముస్లింల తరపున విజయవాడ కార్పొరేటర్ రెహనా నాయక్ చెప్తున్నారు। వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం విజయవాడ।